రేవంత్ రెడ్డి సహజంగా కామ్గా ఉండడం అంటే అది ఆశ్చర్యమే నేను శాసనమండలిలో కూడా టూ ఇయర్స్ కలిసి పనిచేశాము బాగా మాట్లాడే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కానీ మరి ఎందుకని ఈ మధ్య కాలంలో కామ్గా ఉన్నాడు ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్లోకి వచ్చిందే కేసీఆర్ పైన యుద్ధం చేద్దామని కానీ అడపాదడపా ఎప్పుడో ఒకసారి స్టేట్మెంట్లు మినహా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ వేదికల పైన ఒక స్టార్ స్పీకర్గా మాత్రం మనకు కనిపించడం లేదు సో కుచ్ కూర్చున్న కుచ్ కాలా హై సంథింగ్ ఈజ్ రాంగ్ ఎందుకు ఇలా జరుగుతోంది అనేది రాజకీయ వర్గాల్లో కూడా సహజంగా క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే ఆయన ఏమేంట ఏమల్ల రాజకీయాల్లో చాలా పవర్ఫుల్గా కేసీఆర్ని అటాక్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్ పైన అటాక్ చేయకుండా అధికారంలోకి రాదు కేసీఆర్ను క్వశ్చన్ చేయకుండా పవర్లోకి వచ్చే అవకాశమే లేదు మరి అలాంటప్పుడు ఎందుకని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోతుంది అనేది సహజమైన క్వశ్చన్ దీనికి ఇష్యూ ఏంటి అంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే ఒక నాయకుడు ఆ పార్టీలోకి వస్తానంటే మరో ఇద్దరు నాయకులు వెంటనే నెల జెండాలు పట్టుకుని రెడీ ఉంటారు మనం చూసాం మహబూబ్ నగర్లో నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ జెండా ఎత్తుతాడు అనుడుతోనే కొంతమంది ఢిల్లీకి వెళ్ళి నల్ల జెండాలు ప్రదర్శించారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి స్వభావం అది సహజంగానే రేవంత్ రెడ్డి వస్తే డామినేట్ చేస్తాడు ఆయన కొంత యాంటీ కేసీఆర్ ఫాలోయింగ్లో పేరుంది కేసీఆర్ వ్యతిరేక ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఒక ఇమేజ్ ఉంది అందువల్ల ఆయన అట్రాక్ట్ చేస్తాడు అనేటువంటి అనుమానం ఉన్న కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి కూడా కొంత లూక్ గానే రెస్పాండ్ అవుతూ వచ్చారు కానీ హైకమాండ్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తెలంగాణలో ఏ కాంగ్రెస్ నాయకుడికి లాభం చేయాలన్నది వాళ్ళ క్యాలిక్యులేషన్ కాదు కాంగ్రెస్లో అధికారంలోకి రావడం లేదా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీలు తెచ్చుకోవడం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎత్తుగడ అందులో భాగంగానే స్థానిక నాయకులు బుజ్జగించో మందలించో వాళ్ళ మాటలు వినో వినకనో ఎవరైనా కొత్త నాయకులు వస్తే చేర్చుకుంటూనే ఉంటారు నాగజనార్దన్ రెడ్డి వస్తే అలాగే చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి వస్తే కూడా అలాగే చేర్చుకున్నారు చేర్చుకున్న తర్వాత ఆయన రాజ్యం చేర్చుకున్నది ఢిల్లీలో కావచ్చు కానీ పనిచేయాల్సింది తెలంగా భవన్లో పని పనిచేయాలంటే మాత్రం రేవంత్ రెడ్డికి అనేక అడ్డంకులు ఉన్నట్టు కనబడుతోంది ముందుగా అన్నది ఏంటంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు అని ఒక వార్త వచ్చింది ఆ తర్వాత లేదు ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఉంటాడని వార్త వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న వార్త వచ్చింది కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటల వల్ల పోటీ వల్ల ఒక నాయకుడికి పలుకుపడి రావడం మిగతా నాయకులకి ఇష్టం ఉంటుంది కనుక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నాయకుడిగా పాదయాత్ర చేసినా క్రెడిట్ ఆయనకే దక్కుతుంది కాంగ్రెస్ శక్తులు గల్వనైజ్ అయితే కాంగ్రెస్ శక్తులు ఎలక్ట్రిఫై అయితే లాభం కాంగ్రెస్ పార్టీకి ఉండవచ్చు కానీ రేవంత్ రెడ్డి కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఉండడాన్ని అవసరమస్తే త్యాగం చేసినా మంచిది కానీ రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఎలా లాభం అవుతుంది అనేది సహజంగానే ఆయన ప్రత్యర్థులు లేదా ఆయన రాకతో నష్టపోతామనుకునే కాంగ్రెస్ పెద్దల్లో రుచించదు అందుకే మీరు గమనించండి కాంగ్రెస్లో రకరకాల పదవులు పంపకంలో కూడా అంటే ఆర్గనైజేషనల్ పోస్ట్ కాంగ్రెస్ ఏఐసిసిలు ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసినా కూడా రేవంత్ రెడ్డి ద్వారా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు సీతక్క లాంటి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు మా కూడా చాలా కీలకమైన స్థాయిలో పదవుల్లో పనిచేసినటువంటి లెజిస్లేటర్స్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద గుర్తింపు లేదు వాళ్ళకి ఏ పదవులు లేవు అందువల్ల ఇది సహజంగానే ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే రేవంత్ రెడ్డినే కాదు రేవంత్ రెడ్డి వర్గాన్ని మొత్తాన్ని మార్జినలైజ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ద కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది దీనికి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది చెప్పేది అంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని మార్జినలైజ్ చేస్తున్నాడని ఎస్ రేవంత్ రెడ్డి ఉండడం వల్ల సహజంగానే కేసీఆర్ పైన ఆ స్థాయిలో పోరాటడానికి ఇష్టపడని పోరాడడం చాతకాని నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు మార్జినలైజ్ అవుతారు ఎందుకంటే ఎవరైనా ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు అందువల్ల ఆ రకంగా నష్టపోతామనుకునే వారు దెబ్బ ఇప్పుడు అడ్డుపడుతున్నట్టుగా కనబడుతుంది అయితే ఇప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ సర్కిల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సోర్సెస్ చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డికి స్థానిక రాష్ట్ర కాంగ్రెస్లో ఎదురీతుండొచ్చు వ్యతిరేకత ఉండొచ్చు అసమ్మతి ఉండొచ్చు కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చే రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు కొన్ని నిర్దిష్టమైన అంచనాలతోనే పార్టీలో చేర్చుకున్నారు ఆ మాట కష్ట ఆయన వర్గానికి టికెట్లు కూడా హామీ ఇచ్చి చేర్చుకున్నారు అనేది మాత్రం కాంగ్రెస్ సోర్స్ చెప్తున్నాయి అందువల్ల అప్రాప్రియేట్ టైంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇంటర్వ్యూనై ఈ సమస్యను రిజాల్వ్ చేస్తుందని కూడా చెప్తున్నారు అందుకే మీరు రేవంత్ రెడ్డి లేవనెత్తిన అబ్జెక్షన్స్ వల్లనే కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇంటర్నల్ నియామకాలు కూడా కొంత ఆగిపోయాయి అందువల్ల ఈ గందరగోళం మాత్రం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్య ఏంటంటే నలుగురు ఆ పార్టీని బాగు చేయాలని కష్టపడితే ఎనిమిది మంది దాన్ని దెబ్బతీయాలని గొడ్డలు పట్టుకొని వస్తారు ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న కల్చర్ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ వ్యక్తిగత లాభ నష్టాల జమాలెక్కలు పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలి అని గనక ఐక్యమైతే ఎన్నికల ముందైనా ఐక్యమైతే ఈ గ్రూపులు ముమటా తగాదాలు పరస్పర ఘర్షణలు వదులుకొని వెళ్తే ఏమైనా కేసీఆర్కు పోటీ ఇవ్వగలరు కానీ నాయకుడికి వర్గము ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఎవరు నేను ముఖ్యమంత్రి కాకపోయినా ఇంకోటి ముఖ్యమంత్రి కాకుండా ఆపుతాననే ఆలోచన ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ బాగుపడదు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమంత్రి ఎవరైనా కావాలన్నా మంత్రులు ఎవరైనా కావాలన్నా అధికారం ఎవరికైనా రావాలన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఎవరికి ఏమీ దక్కదు అందువల్ల మొదలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తే ఎవరికి సహజంగా ఎక్కువ ప్రజాబలం ఉంది ఎక్కువ అఖిల భారత హైకమాండ్ ఆశీసులు ఉన్నాయి వారు కాంగ్రెస్ పార్టీలో నాయకులు వస్తారు ఇది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న కల్చరే కొత్తగేం కాదు కదా కానీ ఇప్పుడైతే యాంటీ కేసీఆర్ ఫైట్లోనైనా వీళ్ళు యునైట్ కాకపోతే వీళ్ళని ఎవరూ రక్షించలేడు